హలో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర బోట్ కంపెనీకి సంబంధించిన ఎయిర్ డ్రాప్ 141 ప్రో అయితే ఈరోజు మన దగ్గర ఈ ప్రోడక్ట్ అయితే ఉంది. ఈరోజు ఈ ప్రోడక్ట్ సంబంధించి రివ్యూ అలాగే ఈ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి మనకు బోట్ ఎయిర్పాడ్ 141 ప్రో. మనకు సైడ్లో వచ్చేసి క్వాడ్ మైక్ విత్ ఈఎన్ఎక్స్ టెక్స్తో ఉంది. టోటల్ ప్లే టైం వచ్చి 45 అవర్స్ ఉంటుంది. ఇది బీస్ట్ మోడ్ ఉంటుంది, ఫర్ గేమర్స్కి అయితే చాలా బాగుంటుంది. సో మనం సైడ్కి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సౌండ్ దట్స్ మ్యాటర్స్ అని అయితే మనకు కొటేషన్ అయితే ఇచ్చాడు. వెనక మన బాక్స్లో చూసుకుంటే ఇది 12 mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఐపీఎక్స్ వెట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది IWP టెక్తో ఉంటుంది. అలాగే ఇది వన్ టచ్ వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది దీంట్లో. ఇది బ్లూటూత్ వచ్చేసి మనకు 5.3 వెర్షన్తో వస్తుంది. మనకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో స్పెషల్గా ఏంటంటే 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకు 60 మినిట్స్ అయితే వస్తుందన్నమాట. బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో అయితే చూసుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకు ఎయిర్ డ్రాప్స్ అయితే మనకు కేస్ అయితే ఇలా ఉంటుంది. సో మనకు చేతిలో అయితే ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకు లైట్ ఇండికేటర్ అయితే ఇక్కడ ముందుకు ఇచ్చాడు బ్రాండ్ తర్వాత. సో లోపల ఇవి ఎంత కంఫర్టబుల్గా కూర్చొని ఉన్నాయి చూడండి. ఎయిర్ డ్రాప్స్ అనేటివి చూడడానికి చాలా బాగున్నాయి. మనకు ట్రాన్స్పరెంట్ ఉంది. ఇది వచ్చి రీసెట్ బటన్, ఇది వచ్చి టైప్ సి పోర్ట్. మనకు పైన ట్రాన్స్పరెంట్ ఓపెనర్ అయితే ఇచ్చాడు. సో ఇవి చాలా ఈజీగా ఓపెన్ అవుతున్నాయి. టైప్ సి పోర్ట్, USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు. సో బాక్స్లో వచ్చేసి మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకు వారంటీ కార్డ్, మళ్ళీ దీన్ని బ్రాండింగ్, అలాగే మనకు ఒక స్టిక్కర్ కూడా ఇచ్చాడు. బోట్ హెడ్ అని ఒక స్టిక్కర్ అయితే ఇచ్చాడు. సో మనకు డాక్యుమెంట్స్ అయితే ఇవి ఉంటాయి. సో యూజర్ మాన్యువల్స్, ఇది వచ్చి 1 ఇయర్ వారంటీ ప్రోడక్ట్ కార్డ్. మనం ఎయిర్ డ్రాప్స్ చూసుకున్నట్టయితే ఇవి చూడడానికి కొంచెం మనకు యాపిల్ ఎయిర్పాడ్స్ లాగానే ఉన్నాయి. అలాగే ఇది ఒప్పో స్టైల్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి 4 క్వాడ్ మైక్స్ అయితే ఉన్నాయి, పైన కింద ఉంటాయి. ఈ బ్లూటూత్ హెడ్సెట్ని నా మొబైల్తోనైతే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఎయిర్ డ్రాప్ 141 ప్రో అని వచ్చింది. సో నేను బ్లూటూత్తో కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఎంత తొందరగా కనెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో పేరింగ్ అయితే మనకు చాలా తొందరగా అయిపోతుంది చూడండి. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు పేరింగ్ అవుతుంది, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది. సో కనెక్షన్ పాసిబిలిటీ అయితే చాలా స్పీడ్గా ఉంది. ఇప్పుడు ఈ ఎయిర్ డ్రాప్స్ని మనం మ్యూజిక్ కోసం కనెక్ట్ చేద్దాం. సో మ్యూజిక్తో కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లెఫ్ట్ టైం ఒక్కసారి ట్యాప్ చేస్తే నాకు సాంగ్ అయితే పాజ్ అవుతుంది, రైట్ ది ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. సో ఇది మీరు చూడొచ్చు. సో ఈ ట్యాప్ అయితే చాలా స్పీడ్గా పనిచేస్తుంది. సో మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. లెఫ్ట్ది వచ్చేసి మీరు డబుల్ ట్యాప్ చేశారంటే ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. సో లెఫ్ట్ది 3 సెకండ్స్ మీరు పట్టుకొని ఉంచారంటే మీరు వాయిస్ అసిస్టెన్స్ కూడా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో యాపిల్ అయితే సిరి ఉంటుంది మీరు, లేదంటే ఆండ్రాయిడ్ అయితే గూగుల్, ఇవన్నీ మీరు, సో ఇది కూడా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఇయర్ఫోన్ని 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు 1 అవర్ వరకు బ్యాకప్ అయితే వస్తుంది. దీని ఛార్జింగ్ పోర్ట్ అయితే టైప్ సి అయితే వస్తుంది. దీనికి 12 mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. దీనికి అలాగే మనం చూసుకుంటే క్వాడ్ మైక్స్ కూడా ఉంటాయి దీనికి. ఇది మనకు ఛార్జింగ్ వచ్చేసి 7 to 8 అవర్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మీరు ఇది ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నారంటే మీరు 4 to 5 times మళ్ళీ ఈ కేసుతో మీరు మళ్ళీ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ ఎయిర్ డ్రాప్స్లో వచ్చేసి మీకు సింగిల్ ట్యాప్ వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. మనకు ఈ ENX టెక్ సపోర్ట్ కూడా ఉంటుంది, మోడ్ కూడా ఉంటుంది. గేమర్స్కి అయితే ఇది చాలా పనిచేస్తుంది. ఈ ఎయిర్ డ్రాప్ వచ్చేసి బ్లూటూత్ 5.3 వర్షన్తో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి టెక్ రిలేటెడ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.